అప్డేట్స్ చూస్తే వైఎస్ వివేక హత్య కేసులో ఆకస్మిక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక ఎన్నికలు పూర్తి కాగానే సిబిఐ కొరడా జలిపించింది. పులిమీద పుట్రల అవినాష్ రెడ్డి సన్నిహిత సహచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ను నాంపల్లి సిబిఐ కోర్టు సోమవారం కొట్టివేసింది. ఇదే సమయంలో మంగళవారం విచారణకు హాజరు కావాలని సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. గతంలో 5 సార్లు సిబిఐ అవినాష్ రెడ్డిని విచారించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రశ్న సమాధానాల రూపంలో కూడా ఆయన వద్ద నుంచి సమాచారం సేకరించారు. అంతకుముందే వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా తెలంగాణ హైకోర్టు కేసు విచారణను జూన్ మాసానికి వాయిదా వేసింది. ఈలోపు అవినాష్ రెడ్డిని విచారించుకోవచ్చని హైకోర్టు సిబిఐకు లైన్ క్లియర్ చేసింది. అయితే అప్పటి నుంచి అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు ఇవ్వలేదు. కర్ణాటక ఎన్నికలు పూర్తయిన తర్వాత అవినాష్ రెడ్డికి నోటీసు ఇచ్చి సిబిఐ అధికారులు అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయానికి విచారణకు వెళ్తున్నారు. విచారణ అనంతరం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చెబుతున్నారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ మనకు అందిస్తారు. ప్రవీణ్, ఈ రోజు విచారణ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా విచారణ జరిపి అరెస్ట్ చేస్తారనేటువంటి ఊహాగానాలు ఏ విధంగా అయితే వినిపించాయో అదే విధంగానే ప్రస్తుతం సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. అవినాష్ రెడ్డి మరికొద్దిసేపట్లోనే సిబిఐ కార్యాలయానికి రాబోతున్నారు. ఎగ్జాక్ట్గా 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా నిన్న 160 సిఆర్పిస్ కింద ఇచ్చినటువంటి నోటీసులో కూడా పేర్కోవడం జరిగింది. కాబట్టి అవినాష్ రెడ్డిని ఈరోజు సుదీర్ఘంగా విచారించిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. మరోవైపు ఈ కేసులో అంటే మొదటి నుంచి కూడా అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి కూడా పదే పదే సిబిఐ ఆరోపణలు చేసింది. అఫిడవిట్ రూపంలో కూడా అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి స్పష్టంగా చెప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే గత విచారణలో హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ముందస్తు బెయిల్కు అవినాష్ రెడ్డి వెళ్ళినటువంటి సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సాధ్యం కాదు, ఇప్పుడు దర్యాప్తు దశలో ఉన్నప్పుడు మేము కలగజేసుకోలేమంటూ కూడా చెప్పడం జరిగింది. జూన్ 2 ఈ పిటిషన్ను వాయిదా వేసింది. ఆలోగా సిబిఐ విచారణ చేసుకోవచ్చు, అరెస్ట్ చేసుకోవచ్చు, మేము అరెస్టును ఆపలేమంటూ కూడా ఒక సందర్భంలో హైకోర్టు చెప్పినటువంటి మాట మనకు స్పష్టంగా కనపడింది. అంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల తర్వాత దాదాపు 20 రోజుల తర్వాత ప్రస్తుతం ఈ కేసులో అవినాష్ రెడ్డికి 5 సార్లు ఇప్పటికే విచారణ జరిపి 6వ సారి నోటీసులు జారీ చేయడం జరిగింది. 6వ దఫా ఈరోజు విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో 5 మంది కీలకమైనటువంటి నిందితుల యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం గూగుల్ టేక్అవుట్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిబిఐ అధికారులు కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టారు. కాబట్టి ఇందులో అవినాష్ పాత్ర చాలా కీలకంగా ఉంది. వివేకానంద రెడ్డి హత్య కుట్రలో అవినాష్ యొక్క పాత్రకు సంబంధించి పలు దఫాలుగా ఇప్పటికే హైకోర్టుకు తెలియజేశారు. అఫిడవిట్ రూపంలో తెలియజేయడం జరిగింది. వాదనల రూపంలో కూడా స్పష్టంగా అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి కూడా చెప్పినటువంటి విషయాన్ని మనం చూసాం. ఈరోజు 11 గంటలకు సిబిఐ కార్యాలయానికి తాను వ్యక్తిగతంగా విచారణకు హాజరైన తర్వాత ఈరోజు సుదీర్ఘంగా అంటే సాయంత్రం 6 గంటల వరకు విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారా లేకపోతే మరొకసారి విచారణకు హాజరు కావాలని చెప్తారా, ఏం చేయబోతున్నారు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు ఈ కేసులో 5 మంది నిందితులు కూడా చాలా కీలకంగా ఉన్నారు. మరొక ఉదయ్ కుమార్ రెడ్డి ఇతను యొక్క పాత్రకు సంబంధించి కూడా చాలా కీలకంగా ఉంది. వీరి విచారణ తర్వాత చాలా విషయాలు బయటికి రావడం, నిందితులతో కలిపి అవినాష్ రెడ్డిని విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా గతంలో స్పష్టంగా హైకోర్టు కేంద్రంగా సిబిఐ అధికారులు చెప్పినటువంటి మాట. కాబట్టి ఈరోజు ఒకవేళ అరెస్ట్ చేసినట్లయితే అవినాష్ రెడ్డిని మరోసారి కస్టడీకి తీసుకుంటారు, నిందితులందరినీ కూడా కస్టడీకి కోరుతారు, అందరినీ కలిపి విచారణ జరుపుతారు. ఒకవేళ ఈరోజు అరెస్ట్ కాకపోతే మాత్రం మరోసారి విచారణకు పిలిచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా 6 అంశాలు ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎస్ ప్రవీణ్, అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణను మనం చూసుకుంటే కనుక ఈ రోజు ఏదైతే మళ్ళీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారో మిగతా 5 నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ రోజు విచారణ ఖచ్చితంగా భిన్నంగా ఉండే అవకాశం ఉందంటారు ఇప్పటి వరకు జరిగిన దాంతో పోల్చుకుంటే? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే 5 మంది నిందితులు ఉదయ్ కుమార్ రెడ్డి, అరెస్ట్ అయినటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లతో పాటు సాంకేతికంగా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. గూగుల్ టేక్అవుట్ ద్వారా నిందితులందరూ కూడా అవినాష్ రెడ్డి ఇంట్లో హత్యకు ముందు హత్య తర్వాత ఉన్నారనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది.
ఏదైతే సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన తర్వాత ఆ గొడ్డలిని దాపెట్టడంలో సునీల్ యాదవ్ చాలా కీలకంగా వ్యవహరించాడు ఇప్పటివరకు కూడా ఆ వివేకను హత్య చేసినటువంటి ఆయుధం దొరకలేదు కాబట్టి ఆ ఆయుధం సునీల్ యాదవ్ కు అవినాష్ రెడ్డికి మాత్రమే తెలుసు అది ఎక్కడ దాచి పెట్టారు అనేటువంటి అంశాన్ని స్పష్టంగా అఫిడవిట్ లో పేర్కొన్నారు కాబట్టి అవినాష్ రెడ్డిని విచారణ చేయడమే కాదు అవినాష్ రెడ్డి తో పాటు నిందితులను కలిపి విచారణ చేయాలనేది కదా ప్రధానమైనటువంటి వీళ్ళు చేయాల్సినటువంటి విచారణ అది కదా అనేది సిబిఐ చెప్తున్నటువంటి మాట కాబట్టి అరెస్ట్ తర్వాతే నిందితులందర్నీ కూడా కలిపి విచారించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది ఈ రోజు ఎగ్జాక్ట్ గా 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది మరికొద్ది సేపట్లో జూబ్లీహిల్స్ తన ఇంటి నుండి కూడా అవినాష్ రెడ్డి మనం చూస్తున్నటువంటి సిబిఐ కార్యాలయానికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎగ్జాక్ట్ గా 11 గంటలకు విచారణ ప్రారంభమవుతుంది ఈ రోజు సాయంత్రం 5-6 గంటల వరకు విచారణ తర్వాత ఏం చేయబోతున్నారు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రవీణ్ అయితే గతంలో జరిగిన విచారణ చూస్తుంటే గనుక కొన్నిటికి సమాధానాలు దాటవేయడం అలా కొన్నిటికి మౌనంగా ఉండడం ఇటువంటి పరిస్థితి అక్కడ ఉందని సిబిఐ కూడా చెప్పిన పరిస్థితులు మనం చూసాం సో ఇప్పుడు అందరినీ కలిపి విచారించనున్న నేపథ్యంలో ఈసారి అవకాశం లేనట్టుగానే తెలుస్తుంది కదా ప్రవీణ్ సో ఈ నేపథ్యంలో కీలక వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందా ఎగ్జాక్ట్లీ ఎందుకంటే గతంలో మనం చూసాము అవినాష్ రెడ్డిని విచారణ జరిపినటువంటి సమయంలో తాను సహకరించడం లేదు తాము చెప్పి తాము అడిగినటువంటి ప్రశ్నలకు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు దర్యాప్తును పక్కదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నాడు అంటూ కూడా గతంలో సిబిఐ ఆరోపణలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఈరోజు ఖచ్చితంగా మీరు అన్నట్లుగా భిన్నంగా విచారణ జరుపుతారు ఈరోజు అవినాష్ రెడ్డిని మాత్రమే విచారణకి హాజరు కావాలని చెప్పడం జరిగింది కాబట్టి అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి ఇప్పటి వరకు ఒక అంచనాకు వచ్చారు కాబట్టి అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఇంకా అతని నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ రోజు ఇచ్చినటువంటి నోటీస్ కూడా 160 సిఆర్పిసి కింద ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా 41 ఇవ్వలేదు ఒకవేళ అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే సిఆర్పిసి 41 ఏ కింద నోటీసులు జారీ చేసి అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికైతే మాత్రం ప్రధానంగా 160 సిఆర్పిసి కింద ఇచ్చారు కాబట్టి ఈరోజు ఉదయం 11 గంటలకు అంటే 10:30 సిబిఐ కార్యాలయానికి రాబోతున్నారు 11 గంటలకు విచారణకు హాజరవుతారు ఈరోజు విచారణ తర్వాత చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు విచారణ తర్వాత ఏం జరగబోతుంది అనేది మాత్రం ఉత్కంఠగా ఉందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది అవినాష్ రెడ్డి ఈరోజు వేంపల్లి పులివిందల్లో తన అంటే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి వైసీపీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కానీ ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా అతను అంటే ఈరోజు కార్యక్రమాలకు రావడం లేదని చెప్పి వారి పిఎల్ ద్వారా అనుచరుల ద్వారా సమాచారం అందించిన తర్వాత నేరుగా సిబిఐ కార్యాలయానికి రాబోతున్నారు అనేటువంటి సమాచారం మనకు అందుతుంది కాబట్టి చూడాలి మరికొద్ది సేపట్లో విచారణ ప్రారంభమైన తర్వాత ఈ రోజు జరిగేటువంటి విచారణలో ఎలాంటి అంశాలను ముందు పెడతారు ఎలా క్వశ్చన్ చేయబోతున్నారు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది సునీల్ యాదవ్ కు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి దాంతోపాటు ఎర్రగంగిరెడ్డికి వీరి ముగ్గురితో అవినాష్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలపైన హత్య జరిగినటువంటి రోజు హత్య అటువంటి ఎవిడెన్స్ను ట్యాంపర్ చేయడం లేదా అక్కడ ఉన్నటువంటి రక్తపు మరకలన్నింటినీ కూడా తుడిపివేయడం స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ రోజు సాయంత్రం విచారణ తర్వాత ఒక కీలక పరిణామం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి ఎందుకంటే ముందు నుంచి ఊహించడం జరిగింది కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసులు దూకుడు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అవినాష్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి సిబిఐ అధికారులు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఏదైతే భావించడం జరిగింది వైఎస్ వివేక హత్య కేసులో ఆకస్మిక పరిణామం చోటు చేసుకుంది కర్ణాటక ఎన్నికలు పూర్తి కాగానే సిబిఐ కొరడా ఝళిపించింది పులి మీద పుట్రల అవినాష్ రెడ్డి సన్నిహిత సహచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను నాంపల్లి సిబిఐ కోర్టు సోమవారం కొట్టివేసింది ఇదే సమయంలో మంగళవారం విచారణకు హాజరు కావాలని సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు సో అప్డేట్స్ మా ప్రతినిధి ఇదే అంశానికి సంబంధించి ప్రవీణ్ మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు
ఎస్ ప్రవీణ్ చెప్పండి, అంటే సాక్ష్యాలు తారుమారుకు సంబంధించి కూడా అవినాష్ పాత్ర ఉందంటూ తేల్చిన నేపథ్యంలో అంటే సీబీఐకి సంబంధించి కూడా అన్ని విధాలా లైన్ క్లియర్ అయిపోయింది ఇరవై రోజుల ముందు కూడా, అంటే గతంలో కూడా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కానీ ఇక్కడ కోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించి కూడా సీబీఐకి లైన్ క్లియర్ అయింది. సీబీఐ ఏమైనా చేసుకోవచ్చు అంటూ చెప్పిన నేపథ్యంలో సో ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇచ్చి పిలవడం, ఈ రోజు విచారణకు హాజరు కావడం, అలాగే కీలక పరిణామం చోటు చేసుకుంటుందన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు ఈ రోజు సాయంత్రానికి ఉండే అవకాశం ఉందంటారు? ఎగ్జాక్ట్గా, ఎందుకంటే ఇప్పటి వరకు సీబీఐకి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయినాయి. ఎందుకంటే గత ఇరవై రోజుల క్రితమే తెలంగాణ హైకోర్టు విచారణ చేసుకోవచ్చు, అరెస్టును మేము ఆపలేము, ముందస్తు బెయిల్ ఇవ్వలేము ఈ దశలో అంటూ కూడా స్పష్టంగా తెలంగాణ హైకోర్టు చెప్పిన తర్వాత, ఇరవై రోజుల తర్వాత కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాతే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి నోటీసులు అవినాష్ రెడ్డికి అందాయనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు విచారణ తర్వాత ఏం చేయబోతున్నారు, అరెస్ట్ చేయబోతున్నారా, అవినాష్ రెడ్డిని మరొకసారి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కమ్మంటారా, ఏం చేయబోతున్నారా అనేది మాత్రం ఈరోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి సిబిఐ అధికారులు ఒక అంచనాకు రావడం జరిగింది, కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది, నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అన్నీ కూడా అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనేటువంటి సమాచారం అందుతుంది. కాబట్టి ఈరోజు 11 గంటలకు ఎగ్జాక్ట్గా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులు కూడా పేర్కొడం జరిగింది. ఇప్పటికే 160 సిఆర్పిస్ కింద నోటీసులు ఇచ్చారు. ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే 41A నోటీసులు ఇచ్చిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో సిబిఐ అధికారులు వేసినటువంటి కౌంటర్ అఫిడవిట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది. అవినాష్ రెడ్డికి ఈ దశలో మీరు బెయిల్ ఇచ్చినట్లయితే, ముందస్తు బెయిల్ ఇచ్చినట్లయితే కేసుపై ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ప్రజాప్రతినిధి, అతను ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఈ కేసులో సాక్షులను కావచ్చు, ఇతరత్ర కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దశలో అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దండి అంటూ కూడా స్పష్టంగా అఫిడవిట్లో కూడా పేర్కొనడం జరిగింది. మరొక అంశం ఏంటంటే అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి మేము ఆధారాలన్నీ సేకరించాము, అవినాష్ రెడ్డి ఈ కుట్రలో దాగి ఉన్నాడు, ఎందుకంటే సునీల్ యాదవ్ కావచ్చు, ఎర్రగంగిరెడ్డి, దేవిరెడ్డి, శివశంకరెడ్డి, శంకరెడ్డి వీరందరూ కూడా కలిసి అవినాష్ రెడ్డికి టచ్లో ఉన్నారు, వివేక హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డి నాలెడ్జ్లో ఉందనేటువంటి అంశాన్ని తమ విచారణలో వెల్లడైంది. కాబట్టి నిందితులందరితో కలిపి అవినాష్ రెడ్డిని విచారణ చేయాలనేది మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ దశలో మీరు బెయిల్ ఇవ్వద్దండి అంటూ కూడా పదే పదే తమ వాదనలు వినిపించడం జరిగింది. మరోవైపు ఈ కేసులో అంటే ఇంప్లీడ్ అయినటువంటి సునీతారెడ్డి యొక్క పిటిషన్కు సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ జరిపినప్పుడు సునీతారెడ్డి కూడా తన వాదనలను అదే విధంగా అందించడం జరిగింది, తన వాదనలను కూడా అదే విధంగా కోర్టు ముందు పెట్టడం జరిగింది. కాబట్టి ఇటు సిబిఐ మరోవైపు సునీతారెడ్డి యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాతే మేము ముందస్తు బెయిల్ ఇవ్వలేము, ఇప్పుడు అరెస్ట్ చేయొద్దని మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేము, దాంతోపాటు సిబిఐ యొక్క విచారణను కూడా అడ్డుకోలేమనేటువంటి అంశాన్ని స్పష్టంగా హైకోర్టు చెప్పింది. కాకపోతే కొంత ఆలస్యం జరిగింది, 20 రోజుల పాటు ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. 20 రోజుల తర్వాత కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పుడు అవినాష్ రెడ్డికి 160 సిఆర్పిస్ కింద నోటీసులు ఇవ్వడం, అవినాష్ రెడ్డి కూడా ఈరోజు 11 గంటలకు విచారణకు హాజరు కాబోతున్నాడు. కాబట్టి ఈరోజు విచారణ తర్వాత చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి సంకేతాలు వినపడుతున్నాయి, చర్చ జరుగుతుంది. కాబట్టి సిబిఐ మడి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే గతంలో అక్రమాస్తుల కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా చాలా సార్లు విచారణ జరిపారు, చాలా దఫాలుగా విచారణ జరిపిన తర్వాతే ఒక అంచనాకు వచ్చిన తర్వాత కేసుకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ సేకరించిన తర్వాతే గతంలో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇదే ఈ కేసులో కూడా అవినాష్ రెడ్డిని కూడా చాలాసార్లు ఇప్పటి వరకు 5 దఫాలుగా విచారణ జరిపారు, 6వసారి ఈరోజు విచారణకు రాబోతున్నాడు. ఈరోజు విచారణ తర్వాత సిబిఐ అధికారులు అరెస్ట్ చేసుకోవచ్చు అని ఒకవేళ వాళ్ళు భావించినట్లయితే అరెస్ట్ చేస్తారు, లేదా ఇంకా విచారణ జరపాలి అనుకుంటే మరొకసారి నోటీస్ జారీ చేసి మరోసారి విచారణకు పిలుస్తారు. ఒకవేళ ఈరోజు విచారణ జరిపినట్లయితే ఈరోజు విచారణ జరిపి అరెస్ట్ చేసిన తర్వాత అయితే మరోసారి కస్టడీకి కోరేటువంటి అవకాశం ఉంటుంది. కస్టడీ తర్వాత నిందితులందరినీ కూడా కలిపి విచారించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. లక్ష్మీదుర్గా, రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.